Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ తోడల్లుడికి మరో తంట. గీతం ఆక్రమణలపై ప్రభుత్వం కన్నెర్ర. ఏపీలోని విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక గీతం యూనివర్సిటీలో ఆక్రమణల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అధికారులు ఉదయం నుంచే యూనివర్సిటీలోకి ప్రవేశించి ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ఫెన్సింగ్ వేస్తున్నారు. అయితే భారీ భద్రత ఏర్పాటు చేసి అధికారులు చేసిన హంగామాతో మరోసారి ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. నగరంలోని గీతం యూనివర్సిటీలో ఉన్న మెడికల్ కాలేజీలో తెల్లవారుజాము నుంచే అధికారులు భారీగా చేరుకున్నారు. అయితే వారు కూల్చివేతలు ప్రారంభించినట్లు ప్రచారం జరిగింది. నిబంధనల్ని ఉల్లంఘించి ఇక్కడ కట్టడాలు నిర్మించారని, ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఆరోపణలు వచ్చాయి. అందుకే అధికారులు వచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ కూల్చివేతలు మాత్రం జరగలేదు. విశాఖ గీతం యూనివర్సిటీలో ఉన్న గీతం మెడికల్ కాలేజీ కూల్చివేతకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు కూడా ప్రచారం జరిగినా ఇక్కడ ఆక్రమించిన భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే అధికారులు, మీడియా సహా ఎవరిని లోనికి అనుమతించకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా భారీగా పోలీసులు మోహరించారు. కనీసం సమాచారం లేకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లు గీతం యాజమాన్యం ఆరోపిస్తోంది. గతంలో ఓసారి గీతం యూనివర్సిటీ ఆక్రమణలు తొలగించారు. సుమారు 40 ఎకరాల మేర ప్రభుత్వ భూముల ఆక్రమణ జరిగిందని రెవెన్యూ అధికారులు తెలిపారు. దీంతో గీతం మెడికల్ కాలేజీలో ఆక్రమణలు తొలగింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో గీతం యూనివర్సిటీలో జరిగిన పరిణామాలపై ఆర్డీఓ భాస్కర్ రెడ్డి స్పందించారు. సర్వే నెంబర్ 37-38 ప్రభుత్వ భూములని ఆయన తెలిపారు. గతంలో ప్రభుత్వ భూమి అని గుర్తించాం, కానీ ఫెన్సింగ్ వేయలేదని అన్నారు. ఇప్పుడు సర్వే నెంబర్ 17లో 5.72 సెంట్ల భూమిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇది మొత్తం 14 ఎకరాల భూమి అని అన్నారు. గతంలో ఫెన్సింగ్ లేదని, ఇప్పుడు ఏర్పాటు చేశామని ఆర్డీఓ తెలిపారు. సర్వే నెంబర్ 15-20లో సుమారు 40 ఎకరాల భూమి వివాదం కోర్టులో ఉందని అన్నారు.